హై అండి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ నేను మీ కళ్యాణి ఈరోజు నేను మీకు చేపల కూర ఎప్పుడు చేసుకున్నా కూడా మంచి రంగు రుచి నీటి వాసన లేకుండా చిక్కటి గ్రేవీతో ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చేస్తూ చూపిస్తానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ముందు చేపలను తీసుకోండి అండి నేను ఇక్కడ కేజీ వరకు చేపలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడగాలి మీరు ముక్కలు కొట్టించుకునే ముందు ఈ సైజు ముక్కలు కొట్టించుకోండి మీకు కారం ఉప్పు ముక్కలు లోపల వరకు కూడా చక్కగా వెళ్తుంది మీరు కడిగే ముందు కొద్దిగా రాక్ సాల్ట్ గల్లిప్పు వేసుకొని కడిగినట్లయితే వాసన అనేది రాకుండా ఉంటుందండి ఈ మొక్కల్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ కారం ఉప్పు పసుపు మొత్తం మొక్కలకి బాగా పట్టేంత వరకు పట్టించుకుని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి అంటే మనం పొడి మసాలా తయారు చేసుకున్నంతసేపు పక్కన ఉంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకుని పొడి మసాలా చేసుకుందామండి ఒక చిన్న రోలు కానీ సనకిలు కానీ తీసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి అండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు వేసుకుని ముందు కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకోండి మిక్సీ కూడా పట్టుకోవచ్చండి మీ ఆప్షన్ ఇలా దంచుకుంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది నేను ఎప్పుడు చేపల కూర చేసినా కూడా ఈ పొడి ఖచ్చితంగా వేస్తానండి రుచి చాలా బాగుంటుంది ఇది కొంచెం నలిగిన తర్వాత ఇందులోకి పచ్చి వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకోకుండా ఒక నాలుగు నుంచి ఐదు రెబ్బల వరకు వేసుకోండి ఇలా నలిగిన తర్వాత వేసుకోండి అండి ఈ వెల్లుల్లిపాయలు వేసినాక మరి మెత్తగా చేసుకోకూడదు నేను చూపిస్తున్నట్టు కొంచెం పచాపచాగా చేసుకుంటూ సరిపోతుందండి మనకి పొడి మసాలా అయితే రెడీ అయిపోయింది మంచి సువాసన వస్తుందండి ఇలా ఉంటే సరిపోతుందండి మసాలాను పక్కన పెట్టేసుకోండి కూర తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి కడాయి కూడా కొంచెం మందంగా ఉన్నది వడల్పుగా ఉన్నది చూసుకొని పెట్టుకోండి ముక్కలు విరిగిపోకుండా ఉంటాయండి ఇందులోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక ఐదు లేక ఆరు పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోండి కొద్దిగా వేగనివ్వండి ఇది కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఒక రెండు మూడు తీసుకోండి పెద్దది అయితే ఒక్క ఉల్లిపాయ తీసుకోండి కేజీ ముక్కలకి సరిపోతుంది కట్ చేసుకున్న మొక్కలను కూడా వేసేసుకోండి ఉల్లిపాయ మొక్కల్ని మీకు కూర ఎప్పుడు నీచవాసం రాకుండా ఉండాలంటే మెయిన్ చేపల కూరకి ఆయిల్ కారం ఉప్పు ఊపియానండి మెయిన్ పట్టాల్సింది కావాలనుకుంటే కారం తగ్గించుకుని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి నీచవాసం రాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయలు కాస్త పింక్ కలర్లోకి అయితే మారినాయి ఇలా ఉంటే సరిపోతుంది ఇందులోకి ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకోండి ఆల్రెడీ మనం చేప మొక్కల్లో కూడా పసుపు వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి అండి మరీ పసుపు ఎక్కువ వేసుకున్న కూడా వేడి చేస్తుంది కాబట్టి చూసుకుని వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి మనం వేసుకున్న ఆయిల్ కాస్త బయటికి స్ప్రెడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ సరిపోతుందండి ఇదైతే వేగిపోయింది ఇందులోకి ఒక అరకప్పు వరకు టమాటా ప్యూరీని వేసుకోండి టమాటా ప్యూరీ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక అరకప్పు వేసుకుంటూ సరిపోతుంది ఈ టమాటా ప్యూరీ కూడా బాగా పచ్చివాసన పోయి కాస్త దగ్గర వరకు కంటిన్యూ కలుపుకుంటూ ఉండండి అండి ఇది కొంచెం వేగిన తర్వాత మీరు మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా ఆ చేప ముక్కల్ని ఈ గ్రేవీలోకి పెట్టేసుకోండి మీరు తీసుకునే కడాయి కొంచెం వడల్పుగా ఉంటే మీకు చేప ముక్కలు అనేది విరిగిపోకుండా ఉంటాయండి వండుకోవడం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది ఇలా ముక్కలన్నీ పెట్టేసుకుని ఒక నిమిషం పాటు వేగని వండండి ఒక నిమిషం తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి నీచి వసన అనేది రాకుండా ఉంటుంది ఇలా టర్న్ చేసుకున్నాక ఇంకొకసారి ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి అండి మనం ఇందాక చేప ముక్కలు సరిపడా మాత్రమే వేసాం కదా టమాటా ప్యూరీ వేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం కాబట్టి కూర మొత్తానికి సరిపడా ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోండి టోటల్గా నేను రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేశానండి కేజీ ముక్కలకి కొద్దిగా ఉప్పుని కూడా వేసుకోండి అండి ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోండి మీరు చూసుకుని వేసుకునేవ్వండి సాల్ట్ వేసుకునే ముందు సరిపోకపోతే కూర చివరిలో కూడా కలుపుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మరీ ఎక్కువ ముందే పోసుకోకూడదండి వాటర్ని కొద్దిగా పోసుకోండి ముక్కలు మునిగేంత వరకు పోసుకొని ఒకసారి కలుపుకోండి డైరెక్ట్గా గరిట పెట్టి అస్సలు తిప్పకూడదండి చేప మొక్కలు అనేది విరిగిపోతాయి గరిట అస్సలు పెట్టకూడదు నేను చూపిస్తున్నట్టు కడాయి కట్టువైపు ఇటువైపు పట్టుకుని ఇలా తిప్పుకుంటూ సరిపోతుంది కారం ఉప్పు పసుపు అన్నీ కూడా ఈక్వల్గా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని చిక్కగా ఉన్న చింతపండు గుజ్జుని ఒక అరకప్పు వరకు పోసుకోండి మీకు చింతపండు గుజ్జు చిక్కగా ఉంటే మీకు గ్రేవీ చిక్కగా వస్తుందండి పలచగా ఉంటే గ్రేవీ అనేది పలచగా వస్తుంది పులుసు అనేది ఇంకొకసారి కదుపుకోండి అండి ఇలా కదుపుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి చేపల కూర ఎక్కువ టైం పట్టదండి చాలా సింపుల్గానే అయిపోతుంది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా తిప్పుకోవడం వల్ల మనకి కారం ఉప్పు పులుపు అన్నీ కూడా మొక్కలకి బాగా పడతాయి అండి ఈక్వల్గా పడతాయి కూర అయితే రెడీ అయిపోయిందండి ఇందులోకి చివరిగా మీరు ముందుగా తయారు చేసుకుని పెట్టుకుని పొడి మసాలా ఉంది కదా ఆ పొడి మసాలా వేసేసుకోండి అలాగే కట్ చేసుకుని పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి అండి ఉల్లి పొరక అంటాము ఉల్లి అని కూడా అంటాము ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకున్నాక ఒక రెండా రెండు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి చేపల కూర ఎప్పుడైనా సరే చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మీకు మరీ పులుసుగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్గా ఉండంగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి అండి స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత కొద్దిగా కొత్తిమీరని చల్లుకోండి ఈ పద్ధతిలో ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారండి మనం వీడియో చూసి చేసుకున్నట్లయితే చేపల కూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుందండి చేపల కూర ఈరోజు చేసుకున్న దానికన్నా నెక్స్ట్ డేకి ఇంకా చాలా బాగుంటుందండి ట్రై చేయండి వీలుంటే అలా కూడా మీరు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేపల కూరని ఎలా తయారు చేసుకోవాలో మరి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది అలాగే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ